నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జిల్లాలో శాసన మండలి సభ్యుల ఎన్నికలు నిర్వహించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఉద్యోగులకు పిఆర్సీ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఎద్దేవా చేసిన యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని తెలియజేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి జ్యోతిర్మయి జిల్లాలో శాసన మండలి సభ్యుల ఎన్నికలు నిర్వహించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఒంగోలు కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నెల 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని 14వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందన్నారు. జిల్లాలో ఒంగోలు మార్కాపురం కందుకూరు డివిజన్ కేంద్రాలలో ఎంపీడీఓ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో 970 మంది జెడ్పీటీసీ ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యులు వార్డు మెంబర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని అన్నారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సహకరించాలన్నారు. డేట్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగిందండి. 16వ తేదీ ఈ నెల 11th మంత్ నవంబర్లో నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్ 23వ తేదీ 23rd 11th. ఈ స్కూట్నీ 24వ తేదీ. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ 26వ తేదీ నవంబర్. డేట్ ఆఫ్ పోల్ యునానిమస్ లేకపోతే డేట్ ఆఫ్ పోల్ ముందు ఎంపీడీ ఆఫీస్ మహిళా మండల్ భవనం ఒంగోలులో పెట్టారు. ఒంగోలుకి మార్కాపూర్ ఎంపీడీఓ కాన్ఫరెన్స్ హాల్ పెట్టారు. ఎంపీడీఓ కాన్ఫరెన్స్ కందుకూరు పెట్టామండి అందరి ముందు. అన్నా ఇప్పుడు మనం ప్రపోజ్ చేసింది మండల్ ప్రజా పరిషత్ ఒంగోల్ బిల్డింగ్ న్యూజిలీ లొకేటెడ్ మహిళా మండలి భవనం గ్రౌండ్ ఫ్లోర్ మండల్ ప్రజా పరిషత్ ఒంగోల్ ప్రిమైస్లో ఈ లొకేటెడ్ ఉంది. ఈ ఆల్ జెడ్పీటీసీస్ ఆల్ ఎంపీటీసీస్ వార్డ్ మెంబర్స్ ఎక్స్ ఆఫీసియో మెంబర్స్ ఒంగోల్ డివిజన్లో ఉన్నటువంటి మండలాలకు సంబంధించి వాళ్ళు ఈ పోలింగ్ స్టేషన్లో ఓటింగ్కి ఉపయోగిస్తారండి. ఇప్పుడు దాకా టోటల్ 398 ఓటర్స్ ఉన్నారు. మ్యాక్సిమం డిస్టెన్స్ ద ఓటర్ హెస్ టు ట్రావెల్ విత్ 60 కిలోమీటర్స్ కదా. మ్యాక్సిమం డిస్టెన్స్ ద ఓటర్ హెస్ టు ట్రావెల్ విత్ స్టేషన్కి ఓటర్ లిస్ట్ తయారు చేయడం. ఎంపీటీసీ ఎంపీటీస్ ఎంపీటీసీస్ అందరూ కూడా ఉంటారండి. ఇప్పుడు జర్సీ తర్వాత కొన్ని ఎంపీటీసీ ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి. సో 14వ తేదీ కంప్లీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేస్తే వాళ్ళకి ఓత్ అన్ని ఇప్పిస్తే అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇందులో. సో 19వ తేదీ ఆ రోజు కూడా వాళ్ళకి చేర్పించడానికి అవకాశం ఉంది. దీని గురించి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు రాబోతుంది. సో ఆ విధంగా ఫైనల్ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేట్ షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తారండి. ఈ సందర్భంగా ఇంకొకటి విషయం మీ అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా కండిడేట్ చేయబోయే కండిడేట్ కావాలంటే పర్మిషన్ మీరు అప్లై చేసుకోండి. పర్మిషన్ కోరుకోండి, పర్మిషన్ ఇస్తాము. ఎందుకంటే ఎంసీసీ ఉన్నప్పుడు గైడ్ లైన్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు ఎలక్షన్ చేశారు. మొన్న 2019 ఎలక్షన్లో కూడా చేశాము. ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకని ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. నా ఇప్పుడు 10 యాత్రా సంబంధించి వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి. ఆ యొక్క బీజేపీ గారు ఇచ్చిన పర్మిషన్ ఉన్నాయి. అందులో కూడా 16 పాయింట్లో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాకా వెళ్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ 3 పార్ట్లు ఉన్నారు మీరు చెప్తున్నా. రైటింగ్లో కూడా మేము ఇవ్వబోతున్నాము డీటెయిల్లో. సో దాట్ ఇక్కడ వైద్య డ్రాఫ్ట్ రోడ్ ఎట్లా ఉందో అట్లాగే మీకు ఇస్తాం. ఇప్పుడు ఎంతమంది ఓటర్ లిస్ట్ అవుతారో మీకు కాపీ ఇస్తాం. మీకు కూడా అట్లాగే క్యాంపెయిన్ అట్లా చేస్తారు అట్లాగే చేస్తారు. అన్ని సమానంగానే ఉంది. అన్ని చోట్ల డిస్ప్లే చేయండి. జడ్పీకి ఇవ్వండి, వాళ్ళ మండల స్థాయిలో పంపిస్తారు. వాళ్ళ మున్సిపల్ కమిషనర్కి ఇవ్వండి. సో దాన్ని డిస్ప్లే చేయాలి, అందరికి చెప్పాలి. సార్ మనకి ఇంటిమేషన్ ఇస్తున్నారా, ఇది చేయడానికి వీలు లేదు.
ప్రింటెడ్ సిటీ అంటే మాకు ఆల్రెడీ నోటీస్ అనుకోండి, లోకల్ సిటీలో మల్లెల్లో ఆల్ ఎంపీడీఓస్ తహసీల్దార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ డిపిఓ సిఇఓ అందరినీ పెడుతున్నాం, అది సిటీగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది చేయాలి. ఓనర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా ఉందో పంచాయత్లు కూడా చేస్తున్నారు కదా, నేను చూశాను. అట్లాగే చేయాలి. ఎక్కడ ఫ్లెక్సీ బ్యానర్స్ అన్ని లేకుండా అంటే నోటీస్ ఉంటాయి, అటు చిన్న చిన్న సిటీస్ లో ఉంటాయి కదా, చేస్తారు అన్ని మొత్తం జిల్లా కాబట్టి అందరూ చేస్తారండి. 24 అవర్స్ లో అందరూ అటెండ్ అవుతారు. పొలిటికల్ పార్టీ అందుకే మీ ద్వారా అందరికీ మీ మండలంలో ఉన్న వాళ్ళకి చెప్పాలా, అందరికీ చెప్పాలా. మేము అందరికీ రైటింగ్ పొలిటికల్ పార్టీస్ కి స్థానిక మంగమూరు రోడ్డులోని ఒంగోలు పబ్లిక్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను నిర్వహించారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవితా కతరేషన్ తెలిపారు. పిల్లలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కవితా కతరేషన్ మాట్లాడుతూ, కరోనా కష్టాన్ని దాటి పాఠశాలలో చిన్నారులతో తిరిగి కలకలలాడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భావి భారత ఆశాజనకాలైన చిన్నారులు విలువలతో క్రమశిక్షణతో ఎదిగి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ పి జమేమ, డీన్ ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యులు పాల్గొన్నారు. పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నల్లూరి వెంకట క్రాంతి కుమార్ విద్యార్థులను అభినందించారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. గ్రీటింగ్స్ ఫ్రమ్ ఓవర్ పబ్లిక్ స్కూల్. వి విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇట్ ఈస్ అ బిగ్ డే వన్స్ అగైన్ ఎట్ స్కూల్స్. ఆఫ్టర్ పాండమిక్ వి హావ్ రీఓపెన్డ్ ద స్కూల్స్ అండ్ ఆర్ లిటిల్ వన్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ఎ క్రౌ ఆన్ దేర్ ఫేసెస్. ఓవర్ పబ్లిక్ స్కూల్, besides observing all the COVID protocol, we have organized many activities to children. Miss Sirisha, Miss Subhashini, Miss Sudeshna and Miss Sova have taken enough efforts to make our reception even more colorful, and our all HODs have given enough support to make our notice boards even more colorful. And the entire team has only one wish, that is to see the smile on our kids' faces. So our public school is with its great celebration for this Children's Day. Happy Children's Day once again to all the children across the globe. Thank you. We are very happy to share with all of you the notice board work. After 2 long years, we see really our boards are full and colorful with the students' contributions. This special theme on Children's Day, they have depicted their happiness in the their favorite characters. And coming to Nehru House, they have chosen the theme Children's Day, but they have gone with Pandit Jawaharlal Nehru's childhood. Tagore House, children have selected the autobiography of Pandit Jawaharlal Nehru, and they have collected many good pictures and they have made a collage. Gandhi House children are quite expressive. They have chosen official language Hindi for expressing their thoughts on Children's Day. So they have taken the gallantry awards. So this is a sweet work done by our children from all the houses on this Children's Day. So once again, may God bless them with a very happy and healthy childhood. అభ్యుదయ భావాలు పులికిపుచ్చుకున్న శ్రీమతి క్రాంతి కిరణ్ తన దేహాన్ని అవయవదానం చేసి చిరంజీవిలా శాశ్వతంగా బతికే ఉందని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు అన్నారు. స్థానిక గౌతమ్ మోడల్ స్కూల్ ఒంగోలు నందు ఇటీవల మరణించి అవయవదానం చేసిన వేమూరి క్రాంతి కిరణ్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి మనిషి చిరంజీవే అవయవదానం చేస్తే పుస్తకంను ఆవిష్కరించారు. మారెళ్ల మాట్లాడుతూ, మనిషి బ్రతికినా చనిపోయినా 10 మందికి ఉపయోగపడేలా జీవించాలని, క్రాంతి కిరణ్ చూపిన అవయవదానం అనే మార్గం సమాజం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సంఘ సేవకురాలు మంచినేని మాధవి మాట్లాడుతూ, క్రాంతి కిరణ్ తాను చనిపోయినా భౌతిక దేహం 10 మందికి ఉపయోగపడాలనుకోవడం అభినందనీయమన్నారు. ఖమ్మం జిల్లా ఐద్వా నాయకురాలు వాసిరెడ్డి భారతి మాట్లాడుతూ, కిరణ్ మొదటి నుంచి వామపక్ష విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పనిచేసిందని, ఆమె మరణం బాధించిందని అన్నారు. ఈమెను ఆదర్శంగా తీసుకు
చేసుకొని ప్రతి ఒక్కరు జీవితం అనంతరం కళ్ళు మరియు అవయవ దానం చేయాలన్నారు. భర్త వేమూరి సుధాకర్ కుటుంబ సభ్యుల నిర్వహణలో సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, పెలప్రోలు రామకృష్ణ పరమహంస, బ్రహ్మానందం కొమ్మి కృష్ణయ్య, రమణయ్య, గౌతమ్ మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ కొండయ్య పద్మజ, హనుమంతరావు డాక్టర్ అరుణ, వేమూరి మురళి, పద్మ, కంచర్ల ప్రసాద్ తదితరులు సంస్మరణ సభలో పాల్గొని నివాళులు అర్పించారు. డాషింగ్ మనిషి, అట్లా ఉండే మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, పక్కన హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తుంది, అప్పుడు అనుకుంటాడు మనం త్వరగా ఎలా ఉంటాం, అలాగే దేవుడు అలా ఏమనుకుంటాడు తెలియదు. అంత మొబైల్ హార్టెడ్ సుధాకర్ భార్య క్రాంతికి అమ్మాయి పేరులోనే హ్యాపీగా ఉంది. ఖమ్మం జిల్లాలో వివాహం చేసుకున్నప్పుడు మేమంతా ఖమ్మం వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు తమిళనాడు మేరపతి గారు సుధాసం సిపిఎం పార్టీ ఫస్ట్ నైట్ అందరూ వచ్చిన్నారు. చూసినప్పుడు ఏంటంటే ఏమంటే ఈ అమ్మాయి విద్యార్థి ఉద్యమంలో ఆ తమ్ముడు అందరూ ఆ ఊరు ఈ వామపక్ష ఉద్యమానికి సంబంధించిన ఊరని కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ బావాల గారి అమ్మాయి మా ఇంటికి వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నా. అందరినీ బాగా పనిచేస్తున్నాం. మనల్ని మా పెద్దమ్మ పెద్దకాశంలో చనిపోయినప్పుడు కూడా అందరూ కూర్చొని రౌండ్ టేబుల్గా మాట్లాడతా అందరూ కనపడుతుంది. ఎప్పుడు వచ్చినా బాగా ఉంటుంది. ఆ అమ్మాయి భావాలకు తగ్గట్టే సాంప్రదాయాలు కాకుండా ఆ అమ్మాయి తాతో దేహాన్ని ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది కళ్ళు అవయవాలు రకరకాల ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. ఇవాళ సమాజంలో ఎక్కువ ఆ అవసరం ఎక్కువ ఉంది. అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని చనిపోయినా కూడా మనం జీవించి ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలని ఆ అమ్మాయి కాన్సెప్ట్కి మేమందరం అభినందిస్తున్నాం. దానిలో భాగంగా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాకు సంబంధించిన బంధువులందరూ మాట్లాడ జరిగింది. నేను చెప్పాల్సుకున్నా కూడా ఇంకా చెప్పలేకపోతున్నాం. అమ్మాయికి జోగా కనిపిస్తూ ముగిస్తాం. జనాన్ని అంత అట్రాక్ట్ చేయగలరు తన మాట తీరు కానీ సుప్రీం సోమ ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది. అందరికి అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది, తన ఒపీనియన్ అంత స్ట్రాంగ్ గా మనకి ప్రజెంట్ చేస్తుంది, మనల్ని మన వాయిస్ రానంత చేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం మనల్ని మెప్పిస్తుంది. అంత బ్యాలెన్స్ చేయడం అనేది నిజంగా ఒక మనిషికి అంత ఆర్ట్ అనమాట. అసలు తన దగ్గర మాత్రం అది చాలా నేర్చుకోవాలి మనం. అసలు ఫ్రెండ్స్ని ఫ్యామిలీని ఇటు అత్తగారి ఫ్యామిలీని అటు అమ్మగారి ఫ్యామిలీని ఎవరిని ఒప్పించగా తానవ్వ కానట్టు అందరినీ బ్యాలెన్స్ చేస్తుంది. వాళ్ళ విషయాలు మొత్తం మాకు చెప్తుంది, మా విషయాలన్నీ వాళ్ళకి వాళ్ళు అసలు మా ఒంగోలు ఉన్న వాళ్ళందరూ అసలు ఇంతవరకు షాక్ లో ఇంకా తేరుకోలేదు ఎవరు తన గురించి ఎంత చెప్పినా తక్కువే. మా సిస్టర్ మేమంతా ఒక అసలు తన పేరు మా వదిన వేరే ఫ్యామిలీ మెంబర్ అట్లా ఎక్కడి నుంచో వచ్చిందని ఫీలింగ్ మాకు ఎవరికి లేదు. అసలు అసలు మా అర్థం కావట్లేదు మాకు ఇలా ఎట్లా జరుగుతుంది. ఒక మనిషి ఫిజికల్ గా నిన్న మన దాకా మనతో ఉన్న మనిషి మనతో లేదు అనేదాన్ని జీర్ణించుకోవడం ఇట్లా ఉంటుందా, ఇంత కష్టమా అనే ఎక్స్పీరియన్స్ మాకు. కిరణ్ సంస్మరణ దినం సందర్భంగా మేము ఆమె గురించి తెలియజేస్తూ అలాగే అసలు అవయవదానం గురించి అవసరం ఉందా లేదా అనే దాని గురించి ఒక పుస్తకం ప్రచురించి తన పేరున్న 4 మందికి తెలియజేద్దామనే ఉద్దేశంతో ప్రతి మనిషి చిరంజీవే అనే ఈ పుస్తకాన్ని ప్రచురించి అందరికీ దీని గురించి అవగాహన కలగజేయాలనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి దీని గురించి అవగాహన కలిగించాలనుకున్నాము. అసలు అవయవ దానం అంటే ఏంటి, ఏమేమి దానం చేయొచ్చు, శరీర దానం అంటే ఏంటి, అవయవ దానం అంటే ఏంటి, ఎవరెవరిని కాంటాక్ట్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరుచున్నాయి. ఇది ఒక్కొక్కళ్ళ దగ్గర ఉంటే ఇంకో 10 మందికి దీని గురించి తెలియజేస్తారనే ఉద్దేశంతో వీటిని ఈరోజు పంచడం జరుగుతుందండి. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి వెంకట జ్యోతిర్మయి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా కోర్టు ఆవరణంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ తపాలా శాఖను అనుసంధానం చేసుకొని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయ సేవల పట్ల అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫ్యామిలీ కోర్ట్ న్యాయమూర్తి శ్రీహరి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పి శ్రీనివాసులు, జూనియర్ జడ్జి గాయత్రి, న్యాయమూర్తి వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు భాస్కర్రావు, న్యాయవాదులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మన గౌరవ ఆల్ ఇండియా అవేర్నెస్ అండ్ అవుట్ రీచ్ క్యాంపెయిన్లో అనుసంధానమై దేశమంతటా కూడా ఈ న్యాయ సేవలని విస్తరింపజేయాలి అనే ఉద్దేశంతో ఒక మిషన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే అక్టోబర్ 2 నుంచి రేపు నవంబర్ 14 వరకు కూడా ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీస్ మీద బాధ్యత పెట్టి బృహత్తర కార్యక్రమాలు జిల్లా అంతటా దీనిలో చాలా గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఆ గైడ్లైన్స్కి లక్ష్యం ఏంటి అంటే అందరికీ చేరువలో న్యాయం అనే విషయానికి పనిచేస్తున్న ఈ సంస్థ అందరికీ తెలియాలి, ముందు పరిచయం అవ్వాలి. అప్పుడే కదా ఇక్కడ ఒక మంచి కార్డియాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు ఉన్నారు అని తెలిస్తే కదా ఆ గుండె నొప్పి వచ్చిన వాళ్ళు, ఆ బాధపడిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అనేది తెలుస్తుంది. ఒక బస్సు బలాన్ దగ్గర ఉంది, ఒక ట్రైన్ బలాన టైంకి ఉంది, మన బాధ చెప్పడానికి బలాన అడ్రస్ ఉంది అనేది ఆ పరిచయం చేయాలి అనే ఉద్దేశంలో మొట్టమొదటిగా ఏం చేశారంటే పోస్ట్ ఆఫీసులు ప్రజలకి అతి దగ్గరలో పనిచేస్తున్న వ్యవస్థ. ప్రతి రిమోట్ ఏరియాలో కూడా ఎంతో మనం ఇంకా నడిచి వెళ్ళడానికి అన్ని కష్టాలు పడి వెళ్ళవలసిన అంటే కనీసం రహదారి లేని ఏరియాలు ఇంకా చాలా ఉన్నాయి మన దేశంలో. అలాంటి చోట్ల కూడా పోస్టల్ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి పోస్టల్ వ్యవస్థతో ఒక టైఅప్ చేసుకున్నారు. దానిలో భాగంగా మాకు నిర్దేశించారు పోస్టల్ మనకు మన జిల్లాలో మొత్తంలో 900 పైచిలకు పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి అన్నీ కూడా. ఆ 900 పోస్ట్ ఆఫీసుల్లో కూడా అక్కడ పనిచేసే సిబ్బందికి అలాగే టెక్నికల్ స్టాఫ్కి అందరికీ మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ అంటే ముందు మేము ఇక్కడ ఉన్నాము, ఇది లీగల్ సర్వీస్ అథారిటీ, ఇది ఈ పని చేస్తుంది, ప్రజలకి ఈ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలు ఎటువంటి సమస్యలకి మా దగ్గరికి రావచ్చు, మమ్మల్ని ఎలా చేయవచ్చు అనే ప్రాథమిక అవగాహన కల్పించడం జరిగింది. అలాగే నల్సవారు ఇంకా ఏం చేశారంటే ఒక లీగల్ సర్వీసెస్ యాప్ అనేది ఓపెన్ చేశారు. మీరు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఈరోజు ప్రతి ఒక్కరికి దాదాపుగా ఉన్నాయి. లేని వాళ్ళకు కూడా ప్రభుత్వాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, పిల్లలకంటే రకరకాల పనులు చేసే వాళ్ళకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి లీగల్ సర్వీసెస్ యాప్ అని కొడితే అది డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్ అయినాక మనకు ఏమి ఒక్క ఏమీ తెలియకపోయినా కూడా చిన్న 4వ క్లాస్ 3వ క్లాస్ పిల్లలకు కూడా దాన్ని చూపిస్తే వాళ్ళే మనల్ని గైడ్ చేస్తారు. అది అడుగుతుంది నీకేం కావాలి, ఏం సేవ కావాలి, నీ ప్రాబ్లం ఏంటి అడుగుతుంది, నీ పేరేంటి, నీ నెంబర్ ఏంటి, నీ సమస్య ఏంటి. ఈ సమస్య ఎక్కడికి వెళ్తుందంటే నల్సాకు వెళ్తుందో అన్ని వ్యవస్థల్లో కూడా ఉన్నాయి. ఒక చెక్ లైన్ అనేది ఉంది, మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఇన్ని రోజుల లోపల మీరు అనుకోవచ్చు మా మీటింగ్స్ గనుక ఎందుకు అని అంటే అందరికీ చేయడంలో న్యాయం అనంటే ఎందుకు వచ్చింది కాన్సెప్ట్ ఏం చేయాలి. మన రాజ్యాంగంలో రాసుకున్నాం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఒక న్యాయ వ్యవస్థ అందువల్ల జాతీయ స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో
अक्टोबर 2 नवंबर 14 वरकु आजादी का अमृत महोत्सव में भागंगा जातीय न्याय सेवाधिकार संस्था इच्चिन पिलुपु मेरकु अदे विधंगा गौरव सुप्रीम कोर्ट वारु राष्ट्र हाईकोर्ट वारु राष्ट्र न्याय सेवाधिकार संस्था इच्चिन पिलुपु मेरकु गौरव चेयरमैन गारु अदे विधंगा जिल्ला प्रधान न्यायमूर्ति अयिन पी वेंकट ज्योतिर्मय गारु इच्चिन पिलुपु मेरकु मेमु सुमारु 59 कमिटीलु कॉन्स्टिट्यूट चेसि जिल्ला व्याप्तंगा कूडा न्याय सेवल्नि विस्तृत रूपंलो వెళ్ళే విధంగా కూడా మేము తీసుకెళ్ళాము ఈ ఇప్పటికే మన జనాభా మన రాష్ట్ర మన జిల్లా జనాభా 40 లక్షలు ఉంటే ఆల్మోస్ట్ అన్ని ప్రతి ఒక్క ఇంటి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా మేము అందిస్తున్న న్యాయ ఉచితమైన న్యాయ సహాయాన్ని కూడా ప్రజలకు తెలిసే విధంగా మేము కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఏం లేదండి ఎవరైతే న్యాయ సమస్యలతో సతమతమవుతున్నారో వారందరికీ కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మేము ఉన్నాము అదేవిధంగా ఒంగోలుతో పాటు మన జిల్లాలో 9 ప్రాంతాల్లో కూడా మండల లీగల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి అథారిటీస్ కందుకూరు కనిగిరి మార్కాపురం గిద్దలూరు చీరాల పరుచూరు అద్దంకి దర్శి పొదిలి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశం ఒకటే రండి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా న్యాయ సహాయం చేయాలి ఎవరైతే న్యాయ సమస్యలతో సతమతమవుతున్నారో ఎవరైతే న్యాయ సమస్యలు ఉన్నప్పుడు కూడా వారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారు మేము ఉన్నామని తెలియజేయడానికే ఈ యొక్క విస్తృత కార్యక్రమాలు రూపొందించాము మీ అందరికీ తెలుసు గత మీరు మాతో అక్టోబర్ 2 నుంచి కూడా మీరు మాతో ట్రావెల్ అవుతున్నారు మీ అందరికీ తెలుసు ఇప్పటికే మేము జిల్లాలో అసంఘటిత కార్మికుల కోసం అదేవిధంగా ట్రైబల్స్ కోసం కూడా నర్సా న్యూ మాడ్యుల్ స్కీమ్స్ కూడా చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా కనెక్ట్ జరిగింది ఈరోజు కూడా ఫర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది వెల్ఫేర్స్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్ట్రిబ్యూట్ టు ది ఎంటైటిల్డ్ పర్సన్స్ కూడా ఈరోజు చక్కగా చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తాను కూడా నేను తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా మీ సహకారంతో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలని 43 రోజులుగా మేము దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం కాబట్టి రేపటితో కంక్లూజన్ సెరమనీ ఉంటుంది కాబట్టి రేపు కూడా మీరందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ సేవ చేయాలని ఉద్దేశంతోటి న్యాయ సహాయం చేస్తున్న కార్యక్రమం ఏర్పడింది ఈ సంస్థ ద్వారా 21 కార్యక్రమాలు ఈ కార్యక్రమం ఈ ఇలాంటి అవకాశాన్ని న్యాయ సేవాధికారుల ద్వారా అందరూ వినియోగించుకొని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తామని అధ్యక్షుడు భాస్కర్ గారికి ఇతర న్యాయవాదులకు వచ్చిన న్యాయవాదులందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ మేడం గారు నేను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా పనిచేసేటప్పుడు ఒక జిల్లాలో మేడం గారు పక్క జిల్లాలో చైర్మన్గా ఉండేవారు మేడం గారు ఎక్కడైతే చైర్మన్గా ఉంటారో అక్కడ లీగల్ సర్వీసెస్ అనేవి చాలా వేగంగా ప్రజలకి అందుబాటులోకి వెళ్తాయని నేను కంటాపదంగా చెప్పగలను ఎందుకంటే మేడం గారు స్వయంగా తాను చేస్తూ అంతర్చేత కూడా ఆ లీగల్ సర్వీసెస్ అనేవి ప్రజలకు చేరవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ చాలా హ్యాపీగా ఇష్టంతో చేస్తారు అదే నేను ఇక్కడ రాగానే మేడం గారు కొన్ని ప్రోగ్రామ్స్ నాకు కొన్ని అసైన్ చేశారు దాన్ని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒకప్పుడు నేను ఒక 3 ఇయర్స్ వరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో సెక్రటరీగా చేశాను కాకపోతే ఏంటంటే ఈ సర్వీస్ అనేది జుడిషియల్ సర్వీస్ అనే ఫీలింగ్ కాకుండా ఒక ప్రజల కోసం మనం ఒక సర్వీస్ చేస్తున్నామనే ఉద్దేశంతో కానీ చేస్తే తప్పకుండా సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ మనకి ఈ లీగల్ సర్వీసెస్ అనేవి ఏంటంటే పూర్వం కొంతవరకే ఏంటంటే ప్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సహాయం లోకదాలకి సంబంధించే ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు కరెక్ట్గా అందుతున్నాయా లేదా అనే దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగి ఎవరికైతే ఆ లబ్ధి అందలేదో
అందలేదు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ పథకాలు అందేటట్టు ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అలాగే మండలాలు మండల లీగల్ సర్వీసెస్ కమిటీలు అనేవి వర్క్ చేస్తా ఉన్నాయి. రాష్ట్ర ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. ఒంగోలులోని యూటీఎఫ్ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక రంగాల వారికి పీఆర్సీని అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. ఉపాధ్యాయులకు చెల్లించవలసిన 1500 కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం నుంచి సరైన హామీ లభించకపోవడంతో సమావేశం నుంచి బయటకు రావడం జరిగిందని తెలిపారు. యాప్ల పేరుతో ఉపాధ్యాయులతో వెట్టి చాకరీ చేపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి బాబురెడ్డి, రాష్ట్ర కోశాధికారి కె శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు ఎస్ రవి, ప్రధాన కార్యదర్శి ఓవి వీరారెడ్డి, సహాయ అధ్యక్షులు కేశవరాజు, కోశాధికారి లక్ష్మీనారాయణ, సహాయ అధ్యక్షురాలు మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ రిపోర్టు అమలు చేస్తామని ప్రభుత్వం ఆశ పెట్టింది. గత నెలలోనే పీఆర్సీ రిపోర్టు విడుదల చేసి అమలు చేస్తామని చెప్పారు. ఈరోజుకి కూడా రిపోర్టు విడుదల చేయలేదు. పైగా ఎప్పుడిస్తారనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతోపాటు ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటిని ఎప్పుడు చెల్లిస్తారనే దాని మీద కూడా స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. దాని ఫలితంగానే నిన్న రోజున జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్నటువంటి 13 సంఘాల్లో 9 సంఘాలు నిన్న బాయ్కాట్ చేసినాయి. ఈ రోజు నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. ఈ రోజున విజయవాడలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి 2 జేఏసీల్లో ఉన్నటువంటి ఈ 9 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలు సమావేశమై కార్యాచరణను ప్రకటించామన్నాయి. అదే సందర్భంలో పాఠశాల విద్యారంగంలో ఈ రోజున ఉన్నటువంటి యాప్లు, 3-5 తరగతులు విలీనానికి సంబంధించిన సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదు. ఈ సమస్యలన్నీ 28వ తేదీలోపల పరిష్కరించాలని, లేకపోతే తర్వాత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. పి బాబురెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై 2.5 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటికీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు సంఘాలతో అఫీషియల్గా ఒక్కసారి కూడా చర్చలు జరపకపోగా ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ, పాదయాత్రలో ఇచ్చిన హామీ సకాలంలో పీఆర్సీ, నెల రోజుల్లో సిపిఎస్ రద్దు, ఇప్పటికీ అమలు కాలేదు. అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మేము అన్నీ మేనిఫెస్టోలో పెట్టినట్టు అని చెప్పి చెప్తున్నారు, కానీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి అంశాలు మాత్రం ఇంతవరకు అమలు కాలేదు. అంతేకాదు విద్యాశాఖలో అమ్మఒడి, నాడు నేడు వివిధ పథకాల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దగ్గర నుంచి అధికారుల దాకా ప్రచారం చేస్తున్నారు. కానీ రోజురోజుకి వీళ్ళు చేసే చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోతున్నాయి. మేనేజ్మెంట్లో పనిచేసేటువంటి ఎయిడెడ్లో, ఇంకా కొనసాగుతున్నటువంటి ఎయిడెడ్ టీచర్లకు కూడా గవర్నమెంట్ టీచర్లకు ఏ సౌకర్యాలు ఉన్నాయో అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మున్సిపల్ టీచర్లు చాలా కాలం నుంచి, దశాబ్దాల నుంచి అడుగుతున్నాడు పిఎఫ్ సౌకర్యం. గవర్నమెంట్కి పైసా ఖర్చు లేదు, ఇప్పటికి పిఎఫ్ సౌకర్యం ఇస్తామని చెప్పి 5 ఏళ్ళ నుంచి మాట చెప్తున్నారు. ఆ ప్రభుత్వం మాట తప్పి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తుంది ఇంతవరకు ఇవ్వలేదు. ప్రమోషన్లు అక్కడే ఆపేశారు, బదిలీలు అక్కడే ఆపేశారు. కానీ ఎయిడెడ్ సమస్యలు అట్టే ఉన్నాయి, ఐటీడీఏ సమస్యలు అట్టే ఉన్నాయి, మరి మున్సిపల్ టీచర్ల సమస్యలు అట్లాగే ఉన్నాయి. పీఆర్సీ, సిపిఎస్ మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాటలు చెప్తుంది తప్ప ఉద్యోగ వర్గానికి, ఉపాధ్యాయులకు చేసింది ఏమీ లేదు. పైగా ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతీస్తుంది. ఇప్పటికైనా వీళ్ళ వైఖరి మార్చుకొని ముఖ్యమంత్రి స్వయంగా కల్పించుకొని అన్ని సంఘాలతో సమావేశం జరిపి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి, రాష్ట్ర ప్రభుత్వం 40 నెలలుగా మాకు పీఆర్సీ రావాలి అని చెప్తే రిపోర్ట్ వచ్చినా కూడా ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలకు కూడా ఇంతవరకు పీఆర్సీ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. దీంట్లో ఏ మతలబు ఉందో మాకు అర్థం కాలేదు. ఈ నెలాఖరులోపు పీఆర్సీ రిపోర్ట్ ఇచ్చి అమలు చేయకపోతే 28వ తర్వాత ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర కమిటీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, 7 డిఏలు పెండింగ్లో ఉంటే 2 డిఏలు ఇచ్చి ఇంతవరకు ఆ అమౌంట్ పెన్షన్స్కి, పిఎఫ్కి ఇంతవరకు జమ కాలేదు. వెంటనే జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 డిఏలు కూడా
వెంటనే ప్రకటించాలని కోరుతా ఉన్నాం. యాప్స్ని మెయింటైన్ చేసే సిబ్బందిని నియమించుకొని ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇలా బోధనకు పరిమితం చేయకుండా మెమోలు అశోకాది నోటీసులు ఇస్తే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిద్ధపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. లాస్ట్ పాయింట్, చక్కగా ప్రైమరీ పాఠశాలలు నిర్వహిస్తూ ఉంటే టీచర్ పోస్టులు పెంచాల్సింది పోయి పెంచకుండా వాటి రెండు ముక్కలుగా చేసి ఒక ముక్క 3-4 తరఫున హై స్కూల్కి పెట్టారు. హై స్కూల్స్కి టీచర్లు లేరు, రూములు లేవు, దూర ప్రాంతంలో ఉండే పిల్లలు ఏ విధంగా బడికి వస్తారు, ఇలాంటి నిర్ణయం ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. నిర్ణయం మీ గవర్నమెంట్ ఉద్దేశం అయితే గవర్నమెంట్ జీవోగా రిలీజ్ చేయండి, జీవో మీద మేము ఫైట్ చేస్తాం. అంతేగాని దొడ్డిదారిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి ఈ విధంగా అసంబద్ధమైనటువంటి నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ చేస్తుంది. దీన్ని పునరాలోచించుకొని దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అవసరమైతే మళ్ళా సంఘాల మేధావుల అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గోపాష్టమిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ గోసంరక్షణ సంఘం నందు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గోపూజ మహోత్సవం చూడచక్కగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విశేషంగా భక్తులు ప్రాంగణానికి చేరుకొని అర్చక స్వాముల సూచనల మేరకు పసుపు కుంకుమతో గోపూజను భక్తి శ్రద్ధలతో జరిపించారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి గోమాతపై భక్తులకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆదిత్యవర్ణే తపసోది జాతోపరాయాశ్చ వాక్యాలక్ష్మీ ఉపైరాంతురాదర్శ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతాన కామిహోర్మే నశ్యతు మనసః కామమాకూతిం వామయి శ్రీ శ్రీయతామ్యసః కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్ధమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపసృజంతు సిగ్నాని చిక్లే తవ సమే గృహే నిచ దేవీ మాత్రాం యకరిణీం ఎష్టిం వర్ణాం హేమమాలిని సూర్యాం హిరణ్మయీ లక్ష్మి జాత ఓం జాతమే అందరూ పెడతారు దీనికే పెట్టాలి. విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు. గోదేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. హరే శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఒంగోలు మండల కొప్పోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ మరియు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 2వ శనివారం స్వామివారి జన్మతిథి దశమిని పురస్కరించుకొని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి ఘనంగా పంచామృతాభిషేకం జరిగింది. అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేసి సహస్ర నాగవల్లి దళములతో సహస్రనామ పూజా కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం గ్రామ మహిళా భక్తులు హనుమాన్ చాలీస పారాయణం పఠించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి దగ్గుమాటి వరదారెడ్డి పాల్గొన్నారు. పై కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశ సమీర్ కుమార్ నిర్వహించారు.
धनधाय महामंत्रिपुराय महामंत्रा पिरामिदोदे मनग्वे विकलाक्षा मर्दान भद्रेशिकाय महामंत्रिपुराय 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 బొంగలులోని ఎంసీఎం భవన్ నందు మీడియా సమావేశం దళిత నాయకులు పాలడుగు రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో దళిత నాయకులు మాట్లాడుతూ నాగులపురపాడు మండలం చెదలవాడ గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకటేశ్వర్లను అదే గ్రామానికి చెందిన ఏ నాగేశ్వరరావు శ్రీకాంత్ ప్రోత్సాహంతో దాడి చేసి బాధితుల మీద దళిత సంఘాల నాయకుల మీద తప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. శ్రీకాంత్పై మరియు దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని, కౌంటర్ కేసు పెట్టిన నాగులపురపాడు ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత నాయకులు చిటిమాల సంపత్, దాసరి మాలకొండయ్య, చప్పిడి రవిశంకర్, మన్నం రమేష్ పాల్గొన్నారు. జై భీమ్, జై భారత్. నా పేరు చప్పిడి రవిశంకర్, దళిత హక్కుల పోరాట సంఘం. ఈరోజు ఎంసీఏ భవన్లో ప్రెస్ మీట్ సందర్భంగా చదులవాడ గ్రామంలో నాగులపురపాడు మండలంలో భూ తగాదాల విషయంలో మాల కులానికి చెందిన దేవరపల్లి వెంకటేశ్వరులపై, అదే కులానికి చెందిన మాల సామాజిక వర్గం వారు శ్రీకాంత్ అనే కమ్మకులం ఆయన ప్రోత్సాహంతో ఇతని మీద దాడి జరగడం జరిగింది. అయితే దాడి జరిగి గత 3 రోజులు అవుతుంది. దాడి జరిగి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి వస్తే రిమ్స్ హాస్పిటల్ ఇక్కడ వైద్యం లేదు, అక్కడికి మీరు గుంటూరు రెఫర్ చేశారు. గుంటూరు రెఫర్ చేస్తే వీళ్ళ కేసుని నాగులపురపాడు ఎస్సీ గారు వీళ్ళ కేసుని హాస్పిటల్ నుంచి ఎఫ్ఐఆర్ చేయించుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ మీద అదేవిధంగా మా తోటి దళిత సంఘ నాయకుల మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. అంటే ఒక కౌంటర్ కేసు నమోదు చేశారు కాబట్టి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అక్కడ ఉన్న నాగులపురపాడు ఎస్సీ గారిని, అదేవిధంగా
ఈ కేసు పెట్టిన కారణమైన శ్రీకాంత్ మీద కేసు నమోదు చేసి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి దత్తకుల పోరాట సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. చెదలవాడ గ్రామం దళితవాడ ఎంత ఐక్యమత్యంగా ఒక కుటుంబంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు అయితే తరతరాలుగా వాగు పారంభకు భూమిని 57 సర్వే నంబర్లో ఉన్నటువంటి ఎకరా 20 సెంటుల్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి దేవరపల్లి వెంకయ్య కుటుంబం ఆ కుటుంబం పక్కనే ఆ సర్వే నంబర్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి అమ్మడిపూడి నాగేశ్వరరావు 80 సెంట్లు సాగు చేసుకుంటూ ఈ ఎకరా 20 సెంట్లను ఆక్రమించి వేసిన పంటని దున్నించడం జరిగింది అక్టోబర్ 1వ తేదీన. అదే రోజున నాగలపులపాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేస్తే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత నాగలపులపాడ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ళాం. తహసీల్దార్ గారు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి బంధువులు కాబట్టి నేను పిలిచి మాట్లాడి సామరస్యంగా పరిష్కారం చేస్తాను అని చెప్పి ఈ నెల 5వ తేదీన ఆయన సమక్షంలో ఎంఆర్ఓ దగ్గర ఇరు వర్గాలను పిలిచి చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో పరిష్కారం అయ్యే దశకు వచ్చేసరికి కమ్మ కులానికి చెందినటువంటి ఉప్పుగుండూరు శ్రీకాంత్ అనే అతను శ్రీకాంత్కి తెలియగానే శ్రీకాంత్ స్వయంగా వచ్చి వీళ్ళందరినీ ఉసుగొలిపి వెంకటేశ్వరులపై మారణాయుధాలతో దాడి చేసి చనిపోయాడనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ గాయాలతో నాగలపులపాడ పోలీస్ స్టేషన్కి వెళ్తే నాగలపులపాడ పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం విచారించి ఏం జరిగిందని కూడా అడగకుండా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు అని అనగానే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వరులు బంధుమిత్రులు మేమంతా కూడా ఒంగోలు జనరల్ హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాం. అక్కడ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హాస్పిటల్లో గుంటూరు డిశ్చార్జ్ చేస్తే గుంటూరులో వైద్యం చేస్తూ ఆ వైద్యాన్ని నిరాకరించి నాపై నా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి ఈరోజు ఒంగోలు వచ్చి ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. తక్షణం వీళ్ళకి మద్దతుగా సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దళిత నాయకుల మీద అక్రమ కేసు పెట్టారు, బాధితుల మీద అక్రమ కేసు పెట్టారు. ఈ కేసులు ఎత్తేసి న్యాయ విచారణ జరిపి కమ్మ కులవరం చెందినటువంటి శ్రీకాంత్పై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసి ఇతనిపై మారణాయుధాలతో దాడి చేశారు కాబట్టి సెక్షన్ 307 కూడా నమోదు చేసి న్యాయం చేయాలని ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో శాసనమండలి సభ్యుల ఎన్నికలు నిర్వహించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. రాష్ట్ర ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఎద్దేవా చేసిన యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని తెలియజేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి జ్యోతిర్మయి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జెమ్జన్ న్యూస్.